హలో హలో ఏదర్ బాబా అన్న చెప్పన అప్పుడు స్టేజ్ లో ఏం కుత్తు కూసింది నిన్నడా ఏమని ఏం కుత్తు కూసివాడు జయరామ్ మంత్రి గురించి నేను ఏమన్నమాట వాయిస్ రికార్డింగ్ ఉంది ఎవరు ఉంటా కనుక్కున్నా ఏం గురించి మాట్లాడింది ఎవరితో తిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీద ఎక్కి నానే తిడతాను నాకేం సంబంధం చెప్పు తిట్టేకి కాదు జయరామన్న జయరామన్న యువనమ్మనాన్ని దిగిందా యువన పెన్నమ్మనాన్ని దిగిందా జయరామన్న అవు కరెక్ట్ అన్న ఎవరు మాట్లాడే నాకు నన్ను మాట్లాడే స్టేజ్ మీద ఒక మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క లేకుండా మాట్లాడతారా ఎవడు మాట్లాడు మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతు మైక్ లో చెప్పు ఏం మాట్లాడు మోసం చేసినాడా జయరామన్న నేనేమన్నాను గతంలో పాలకుల మాదిరి చేయదండి అన్న ఇప్పుడు ఇద్దరు నమ్ముకొని పాలకుడు ఏమన్నా వాళ్ళ అమ్మని దిగిందా ఎవడన్నా ఎవరన్నా ఎవరు ఎవడ జయరామన్న ఏమన్నా అమ్మని ఏమన్నా దిగిందా ఎవరు దింగారని నువ్వు ఎట్లా మాట్లాడతావు నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు మరి నా మాట జయరామన్న పేరు చెప్పిన వాళ్ళు నన్ను అందరు అంటే కదా బాగుంటుంది చెప్తాను కానీ స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్ల మొగాళ్ళైనా కదా ఎవరన్నా ఇప్పుడు నువ్వు నేను స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాను నేను ఏం మాట్లాడను గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామన్ మోసపోయినాడు అలాగే జరగకూడదని చెప్పినాను నేను రికార్డింగ్ పెట్టుకో అన్న రికార్డింగ్ పెట్టుకో ఏమో ఆన కొడుకి నా కొడుకు అంటే ఏమన్నా నీ సొమ్మి తిన్నా నీ ఆశ ఇప్పుడు నా ఫ్యామిలీ గానే మినిస్టర్ ఎదుగుంది నా ఫ్యామిలీ 23 దినాలకి ఫ్యామిలీ ఎలిగింది నా మాట ఎలిగింటే ఎలిగింటే మా గురించి మాట్లాడే పని ఏముంది నీ గురించి మాట్లాడితే మాట్లాడుకునే మాట్లాడుకుంటు లే ఒక నెల ఉన్నాను లే కొడక నీ 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 కుందు లే కొడక జయరామన్న గురించి పదే పదే మాట్లాడతా లంచ్ కొడక మా మాట మీద నిలబడేది కాదు గుత్తులు మడ్డంటావాలే వాళ్ళ మాట మీద నిలబడి నా మాట మీద నిలబడేది ఏమంటది ఏ లంచ్ కొడక నీ మడి మడ్డకిట్టావాలే నువ్వు ఏమే ఏ కొడక నన్నేమనే ఏ పండుగంతా నరికించింటే బాగుండే లంచ కొడక నిన్నే నరికించింటే నరకనే నరికించింటే బాగుండే లంచ కొడక నిన్నే నరికి మీకు కదా మీ ఆస్తి నరికి చూడలే ఆపొద్దే వాడు నరతనే నరికించింటే బాగుండే లంచ కొడక నిన్నే సరే సర్లే అన్న నరికి లంచ కొడక మంత్రి గురించి ఎవరు మాట్లాడారా స్టేజ్ మీద మాట్లాడతా లే ఇంకొకసారి ఎప్పటికైనా జయరామన్ గురించి ఎత్తినావంటే నీకు ఉండదు లచ్చ కొడక సరేలే ఎత్తున వాళ్ళు మాట్లాడ జయరామన్ గురించి ఎప్పటికైనా ఎత్తది లే లచ్చ కొడక ఎవరమ్మ దెంగిందా జయరామన్న ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని మాట్లాడలే ఎప్పుడైనా జయరామన్న ఎవరి గురించి అన్నా ఏమన్నా మాట్లాడిందా నువ్వు జయరామన్ గురించి స్టేజ్ మీద మాట్లాడతావాలే ఏమన్నా మాట్లాడినా ఏ లంచ్ కొడక ఇక 2 నెలలు ఉండాలి లంచ్ కొడక 2 నెలలు ఉండాలి లంచ్ కొడక మర్యాద మాట్లాడేటట్లు మాట్లాడు లే మర్యాద అన్నది లే లంచ్ కొడక ఏ ఏ లంచ్ కొడక నువ్వు మర్యాద మాట్లాడవు నువ్వు లంచ్ కొడక అయితే లంచ్ కొడక అయితే ఏ మీ ఏ లంచ్ కొడక మీ ఏ వాళ్ళ మీద నీ ఎవరైతే ఫోటో మీద ఉండవు వాళ్ళ మీద ఇరుబడు నా కాదు లంజ కొడక అది జయరామన్ గురించి మాట్లాడ అవసరమే ఉంది లంజ కొడక మాట్లాడదా స్టేజ్ మీద ఎవరు మాట్లాడు మాట్లాడే లంచ కూడా మాట్లాడు కాదు స్టేజ్ మీద జయరామన్ గురించి నువ్వు రికార్డింగ్ తీసుకో నువ్వు రికార్డింగ్ తీసుకో మాట్లాడు లంచ్ కొడక లాస్ట్ ఇంకొకసారి ఎప్పటికైనా జయరామన్ శుద్ధి ఎంత కాదు జయరామన్న నీకు ఏమైనా అన్యాయం చేసింటే రేపొద్దు నీకు ఎలక్షన్ నీకు అడిగే కోసం చూడే ఆపొద్దు మక్కు మీద అనలే నువ్వు స్టేజ్ మీద జయరామన్ గురించి ఎందుకు మాట్లాడతావు మాట్లాడి లంచ్ కొడక గురించి మాట్లాడు నేను జయరామన్ పేరు ఎత్తింటే మాట్లాడు అన్నాయం అంటే నీకేమో దొరబాబు ఆపొద్దు మాకు ఎలక్షన్ చెయ్యి అని నీ మక్కు మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేసినప్పుడు పాండదా అన్నారు కోచు మరి కానీ దేవుడు ఎట్లా కానీ చూసాంలే లంచ్ కొడక మేము కాపాడినాము తెలుసా ఏం కాపాడినావు సరే ఏం కాపాడినావు నువ్వు కాపాడినాంలే కాపాడు మీద కేసులు పెట్టేసి అప్పు నువ్వు కాపాడలేదులే మేము కాపాడలేదు నువ్వు జయరామన్ గురించి ఇంకోసారి మాట్లాడు స్టేజ్ మీద నేను మాట్లాడింటే రికార్డింగ్ తీసుకో నీకు రికార్డింగ్ తీసుకో నీ ఇంటికాడికి వస్తా నేను లే మేము ఊరికే ఉంది దానికి ఎవరు మాట్లాడు మీరు 20% పోయి కదా ఎవరు చేస్తాడు ఇరవై జీబులు పెట్టుకోమే పోనే మా గురించి మాట్లాడే ఎవడ నాటకం పోనే మా చోట నేను దొరికింది అదే బాగా మీద తిరగబడు ఏ
మా బాయర్ మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది. మాట్లాడలేదు కూడా మూట కూర్చోపచ్చుకోట్టు, మాట్లాడలేదు అవసరం అనే చాలా మంది ఎవరు రామాయణని ఓ గోవర్ధన అన్ని ముందర ఆహ్వానించిందే వాళ్ళు చాలా చేసి అన్ని చేసి పోయేదానికి అన్న నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలని చెప్పి నేను మాట రికార్డింగ్ అన్న ఇప్పటికనే నీ వాయిస్ రికార్డింగ్ ఇవి తీసారు నిన్ను పోదనిలే నిన్ను చేయొద్దనిలే గురించి స్టేట్గా మాట్లాడవచ్చు. ఇంతకు ముందు నన్నే మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఏం మాట్లాడాను ఏం చేశాను ఊరికే ఉండాం చూడే ఊరికే ఉండే దానికి ఇప్పుడు మాట్లాడేటట్లయినావు. మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మా 28 రాజకీయాల భోగం ఉంది. కాదు బియ్యం మండలం మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అదే ఇప్పుడు నీవు రికార్డింగ్ తీసుకో రికార్డింగ్ తీసుకుని ఏ ఊడే మాట్లాడు మాట్లాడు. ఏం లేదు ఈ ఎలక్షన్ మాట ఉండేది ఇంకా నెల ఉంది ఇంకా నెల ఉండేది ఇంకా నెల ఉండేది టీడీపీ పోయినామా వైఎస్ఆర్ పార్టీకే కదా మనం పనిచేసాము. నేను పోతానే నేను పోతానేనా చెప్పు ఎవరు నేను పోతానన్నా నువ్వు పార్టీ కోసం కష్టపడి వాడు జడ్ పిడిసి నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఇచ్చినాడు ఆ అభ్యర్థిని నిన్ను పోద్దని లేదు నిన్ను అడుగుము నిన్ను పోద్దన్న స్టేజ్ మీద జయరామన్న గురించి మాట్లాడు స్టేజ్ మీద మాట్లాడి నువ్వు వ్యక్తిని మాట్లాడు ఎవడో సింగాయ సొప్పిడి మాట్లాడుతున్నావు రికార్డు పెట్టుకో ఎవడైతే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావి దాని గురించి మాట్లాడు. ఇది అదే నువ్వు మా గురించి ఎన్ని సార్లు మాట్లాడినావు అన్నయింది లాస్ట్ ఇది నువ్వు ఇంకోసారి జయరామన్నపోతే మూడు నెలలు ఉండవు నెల ఉండాలి నెల ఉండు ఇంకొకసారి ఎప్పుడే జయరామన్ నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికైనా చేసుకో నిన్ను ఎప్పుడు అడిగినామా చేసుకో సరే సంపు మరి నేను చేసుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నామీదా నేను చేస్తాను. కాదు నువ్వు చెప్పేది జయరామన్ గురించి స్టేజ్ లో మాట్లాడినావు అని చెప్తుండేది. స్టేజ్ లో ఏంటే నువ్వు మాట్లాడు నా గురించి స్టేజ్ లో రికార్డింగ్ తెప్పించుకో మాట్లాడు నా గురించి ఎవరు మాట్లాడారో మాట వాళ్ళు మాట్లాడిన గురించి మాట్లాడు. నేను ఎన్నిసార్లు మాట్లాడిన ఊరుకు దానికి బుద్ధిలో కోపట్టింది అంతే ఏం నాకు కూర్యం నాకేం ఏమిగా నాకు సిటికి నీళ్ళు పని కానీ చేయలే నాకు ఎవరికి మాకి ఎవరు నిన్నేమని అడిగినామా ఎమ్మెల్యే టికెట్ నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది వస్తుంది నాకు చేయంటున్నానా మీతో అడిగితేనే నువ్వు ఎట్లా ఉంటావు మా గురించి ఎవరు నువ్వు స్టేజ్ మీద మాట్లాడాలి నువ్వుగా ఇంకొకసారి ఎప్పుడైతే జయరామన్న శుద్ధేచ్చిన ఉంటే చూడకి నాకు అవసరం లేదన్న నానే మాట్లాడతాను అప్పుడు అయిపోయింది జయరామన్న గురించి ఎప్పుడైనా మాట్లాడమంటే చూడండి జయరామన్న గురించి మాట్లాడను జయరామన్న నిన్ను అడిగలేదు జయరామన్న దేవుడు నేను మాట్లాడను ఇంకా నువ్వు నీకే నాకి నువ్వు నన్ను ఏమి నీకు మోసం చేసాను ఏమని నాకు అర్థం కావటం లేదు దేవుడు మడ్డ మీద ఈయనే దేవుడు అనేది మడ్డ స్టేజ్ మీద మంత్రి గురించి మాట్లాడతారు సర్వనాశం తాలూకా సర్వనాశం నీ నుంచే పాడైపోయింది కూడా చేయమన్నా నిన్న చేయమన్నా ఎవరిని నా గురించి చెప్పిండేది నువ్వేలే ఏమని మొత్తం తాలూకంతా జిల్లా చెప్పిండేది నా గురించి వాడు వచ్చిండే వాడు వచ్చిండే అప్పటి నిన్ను బుద్ధిలా నరికిచ్చిండే బాగుండలే నిన్నే గాదులు మేము అడుపులో పెట్టుకుని అబ్బద్దు కృషి పెట్టేదే ఎట్లు కాదులే రాజదండే ఇట్లా చెప్పిండేది అబ్బద్దు కాండ్లన్నా ఇప్పుడు నరుకుతానంట కదా నరుకు అబ్బద్దు వాడు వచ్చిన రుడే అబ్బద్దు మేము ఎంత ఇచ్చేసి పంపించినా మాకు తెలుసు తెలుసు మాకేం కనికరం చేసింది ఏం లేదు అప్పుడు నువ్వు మా మూడేళ్ళు ఐదేళ్ళు నీ సొమ్ముదిన్నోళ్ళు ఎక్కువ మాట్లాడారు
ఫోన్ చేసి అంటే దళితుడిని భయపడిస్తావు నువ్వు? నా మడ్డు మీద, మడ్డు మీద ఏం దళితు అంటే ఏం లేదు, నువ్వు మా గురించి మాట్లాడతావులే. నేనేం మాట్లాడలేదప్ప. మరి దళిత మినిషి గురించి మాట్లాడతావా? నేనేమని మాట్లాడినా? దళిత దళిత మినిషి గురించి మాట్లాడతావా? అవు కరెక్ట్. ఇప్పుడు ఏమని మాట్లాడినానా? ఎప్పుడే గాని జయరామన్న గురించి గానీ మా ఇంటి గురించి గానీ నీకు అన్యాయం అంటే నువ్వు ఊరికే ఉండలే. జయరామన్న గురించి మాట్లాడను, నాకు అవసరం లేదు. పెద్ద ఆయన గురించి మాట్లాడినా రైట్? నాకు అవసరం లేదు కూడా. నువ్వు ఎప్పుడే గానీ ఇంకొకసారి జయరామన్న గురించి చెప్తామంటే నీకు ఉండొచ్చు. ఎవరు జయరామన్న గురించి మాట్లాడావంటే? అంటే నేను ఇప్పుడు మామూలు వ్యక్తి, ఒక జెడ్పీటీస్ గా ఉన్నాను. జెడ్పీటీస్ గా మాట్లాడేది తప్ప. నేను ఏమన్నా నువ్వేం మాట్లాడవు తెలుసా? నీకు ఏమని మాట్లాడు చెప్పు. అదే అందరూ ఆడు ఇన్నోళ్ళు ఉండారా? ఇన్నోళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడను చెప్పిన మాట వినద్దు. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేది అనాయనతో అనిపించేది. ఎవరితోనా? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది అనాయనతో అనిపించదే? ఇప్పుడు దుమ్మవారు తీపిచ్చేవారు, దుమ్మవారు సంవత్సరంలో తీసేసారు, వారు బాధపడే. సిపిఐ మా నంది గారు ఏదో మాట్లాడక వారు తీపిచ్చే వాళ్ళు మాట్లాడే. మా గురించి మాట్లాడతారా? తోడుబుట్టాల అన్నదమ్ముడు ఏమని మాట్లాడే? మీరు ఆడ మీరు 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 ఒకరు కూడా సరిగా మా గురించి మాట్లాడతారా? ఎవరు మాట్లాడు? వాళ్ళు వాళ్ళతో మాట్లాడు. నువ్వు నా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమన్నా మాట్లాడింటే నా మీద బాధపడు. మరి స్పీచ్ స్పీచ్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే? మరి అది స్పీచ్ ఇచ్చింది ఏమన్నా జయరామన్ గురించి చెప్తున్నా చూడు. ఇంకొకసారి జయరామన్ గురించి నువ్వు స్టేజ్ మీద ఎప్పుడే గానీ ఆ పేరు ఎత్తకూడదు. ఆ పేరు టీడీపీకి ఏమన్నా స్టేజ్ మీద మాట్లాడినా, లేకపోతే ఇంకోటి మాట్లాడలేనా, లేకుంటే ఇంకోటి ఏరే విధంగా మాట్లాడినా ఏమన్నా? జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మంత్రి ఏమి బీవీ రామయ్య, బీవీ రామయ్య అన్న అడుగు. దొరబాబు ఏమని మాట్లాడింటే అడుగు. దొరబాబు బీవీ రామయ్య వాళ్ళ జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మాట్లాడిండే బీవీ అందరు చెప్పిన దానికి. ఇప్పుడు బీవీ రామయ్య జిల్లా అధ్యక్షుడు వచ్చాడు, దొరబాబు ఏమన్నా ఒక జెడ్పీటీస్ మాట్లాడంటే నా మీద బాధపడన్నా? తప్పేం లేదు. నేనేమన్నా మాట్లాడింటే ఏదన్నా రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు. నువ్వు భయపడతావు? పునాదులేం లేపుకోడు మా అన్నదమ్ములు, మా గుంపుని 500 కుటుంబాలు ఉన్నాం నగరు. స్టేజ్ మీద మా గురించి మాట్లాడి ఊరుకుంటారా? నువ్వు నీకు మానవత్వము అన్ని ఉంటే స్టేజ్ తెప్పించుకొని మాట్లాడన్నా? కాదు, మానవత్వం గీనవత్వం అంటే మరి బాబు మరి మనసంగా ఉండలేదా? నువ్వు నా గురించి ఒక దళితుని గురించి మాట్లాడే పద్ధతి కాదు. దళితులు అనేది దళితులు అంటే మనిషి గురించి మాట్లాడతారా? దళితులు ఏమైనా చేసిందా మినిస్టర్? ఎవరు మాట్లాడతావు? నేను మాట్లాడనా? మరి చూడు చూపి. దళితుడు దళితుడు అంటే ఏం లేదు, దళితు రాకపోతే మనిషి గురించి దళితుడు మాట్లాడతారా? స్టేజ్ మీద ఇప్పుడు మన మీద తిరగబడాలి కదన్నా. ఇప్పుడు ఎవరైతే నీ గురించి మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడన్నా, తప్పేముంది? కాదు అన్నా, నువ్వు ఇంకో ఇప్పుడు చెప్పినా చూడు. ఇంకొకసారి ఎప్పుడే నాకు ఇంకోసారి ఫోన్ చేసే గుమ్మనూర్ ఫ్యామిలీ నా గురించి కానీ జయరామన్న గురించి నాకు ఫోన్ చేసే కాదు. నీ ఎవడో చెప్పిన మాట మా గురించి చేసుకోలేదు. మనము నేనేం భయపడే నాకు కూడా కాదు, నాకు అన్నట్లు తెగించాను కానీ చేయలేదు. అవన్నీ మాట్లాడదులే, నువ్వు జయరామన్ గురించి ఒకసారి మాట్లాడలే. మాకే మా సొమ్ముంది అన్న, మీ సొమ్ము దిన్నోళ్ళే వాళ్ళ జెండా పెట్టే తప్ప. నువ్వు జయరామన్ గురించి స్టేజ్ మీద వాళ్ళే సెలవులు వేస్తారు, వాళ్ళే తండ్రి వేస్తారు, వాళ్ళే ఎవరు వాళ్ళ గురించి మాట్లాడు. మమ్మల్ని మోసం చేసిన చేయనే వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు కూడా మేము అనలేదు కదా, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే లేదని చెప్తాం మేము. వాళ్ళే ముందు ముందు ఉండి వాళ్ళే మీ సొమ్ము లక్షలు సంపాదించుకుని, మీ సొమ్ములు లక్షలు సంపాదించుకునే ముందు అనుకున్నాను. మీకు ఇష్టమైతే ఉండండి, మీకు మంచి చేసి ఉండాలి. అదేంటే నీ కులమైందని అంటే వాళ్ళ నీ కులమైందానికి వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు మేమంటే? ఏం లేదన్నా, నీకు అన్యాయం చేసినాను. నా
మాంసం అన్యాయం చేసినాడు, జయరామన్న అన్యాయం చేసినాడు అదే తెలియదు. చేయమన్నారండి, నేను జయరామన్న గురించి మాట్లాడితే నేను ఏమన్నాను, గతంలో ఇద్దరిని పెంచి పోషించుకొని ఎవరిని చేశానన్నా ఈ రకంగా చేయకూడదు అండి. దయచేసి అనకాసి జిల్లా అధ్యక్షుడు చెప్పింది వాస్తవం. ఏడన్నా రికార్డు లో బాబు జయరామన్ గురించి మాట్లాడింటే ఇప్పుడు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎంపీ టికెట్ వచ్చింది, నీకు చేయమని నిన్ను అడిగలేదు. నిన్ను అడిగలేదు నేను, నన్ను ఎవరు మాట్లాడి నువ్వు చేయి, నువ్వు ఫలానా అక్కడ పోవద్దని అనలేదు, నేను చేయమనలేదు. మా గురించి ఎప్పుడే గానీ స్టేజ్ లో మాట్లాడు, స్టేజ్ లో మాట్లాడలేదు, రికార్డింగ్ తెప్పించుకో, రికార్డింగ్ తెప్పించుకో, అది తెలుసుకో. ఇదే లాస్ట్, ఎప్పుడే గానీ రికార్డింగ్ కా చెప్పేది ఏం ఎట్టుబడైనా కాదు దొరబాబు, ఎట్టుబడైనా కాదు పొద్దుస్తానం అనేది పద్ధతి కాదు, అది రికార్డింగ్ తెప్పించుకోండి. నీ సొమ్మిది నేను ఏమన్నా భయపడే, నాకేమన్నా 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి కన్నా ఏమన్నా చేసినా డబ్బులు కాదులే, నువ్వు మనిషి, నువ్వు మనిషి గురించి మాట్లాడతావు. ఏమో ఏమని మాట్లాడే, నీకేం చెప్తాను ఇదే చూడు చెప్తాను ఇంకోసారి మీద మా గురించి నువ్వు మాట్లాడదు. నేను మాట్లాడింటే, నేను మాట్లాడింటే దాని గురించి వీడియోలు తెప్పించుకోసారి చూసుకోగానే దాని కాదు, నేను మాట్లాడే నాకు అవసరం కానీ లేదన్నా. ఇంకోసారి ఇప్పుడు మా మీద పడితే మా మీద మామీ చేస్తాము, మాట్లాడే గురించి మాట్లాడు, నీ గురించి సంపాదించుకొని మాట్లాడు, నీ గురించి తిన్నులు మాట్లాడు, నీ గురించి ఏమన్నా మాట్లాడు, చేస్తానంటే నాకేం చేసేపు కాదు, మా గురించి మాట్లాడు. వస్తున్నాడు ఎవరు గోవర్ధన వస్తున్నాడు, ఆయన తర్వాత పెద్ద అశోక్ వస్తున్నాడు, అందరూ నీ నుంచే కదా అందరూ ఎవరు చేసి నాకేమన్నా రూపాయి ఎవరు చేసావా? నేను అడిగిందా నిన్ను పోద్దని చెప్పినా? నాకు నా ఫోయ్ ఏమంటే నా 2 నెలల నుంచి దూరం పెట్టా ఉన్నా కాదు నిన్ను అందరూ ఫోన్ చేసి నువ్వు మీటింగ్ చేసినావని తిట్టానా? నేను అన్నానా? అన్ని చేసేదని చేసినావు, ఇప్పుడు నా మీద తిరిగిపోతా నేను చేస్తానప్పా? మాట్లాడు, జయరామన్న దేవుడు ఉన్నట్లు నన్ను మాట్లాడడం మంచిది. సరేలే పెట్టు, మాట్లాడు, నాకు అవసరం లేదు. ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు నువ్వు. కాదు అన్న, అన్న ఫోన్ చేసేది కాదు, ఇంకొకసారి మాట్లాడితే, ఇంకొకసారి జయరామన్న మాట్లాడితే గుద్దులకు నరికేది గ్యారెంటీ చూడు. నరకలే ఇప్పుడు, ఎంతమంది నరతావు? అలా దెంగి మాట్లాడు, వాళ్ళ గురించి మాట్లాడన్నా, నా గురించి కాదు. కాదు చూడన్నా, నాకు మెంటల్ తగ్గుతుంది, ముగ్గు నువ్వు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు, మేమే చిల్లర నా కూడా కాదు, నువ్వు నువ్వు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు, నాకు తాపడతామంటే ఇడ గాజులు దొరికి నా కూడా ఎవరు లేరు. గాజులు దొరకలేదు, దెంగి వాళ్ళతో మాట్లాడు, నా గురించి నువ్వు కొడక ఏ మర్యాద, మరి తిరుగు మాట్లాడితే మర్యాద ఉండు చూడు నీకు. లంచ్ కొడక ఏమనే? సరే సర్లే, కాండ్లే కాండ్లే, చూస్తాలే నీ తన చూస్తాలే.